హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన ఛానల్లో ఒక పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఏ రెసిపీలోకైనా కూడా ఏ అయినా కూడా చాలా బాగుంటుంది టేస్టు ఇంట్లో పల్లీలు పచ్చి కొబ్బరి అలాగే టమాటాలు పచ్చిమిర్చి ఏవి లేకపోయినా కూడా ఈజీగా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి మంటని సిమ్ టూ మీడియం మధ్యలో పెట్టుకొని లేదంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి పూర్తిగా వేగక్కర్లేదు మనకి కొంచెం కలర్ మారడం ఇలా స్టార్ట్ అయితే చాలు పూర్తిగా వేగాయి అంటే అవి అన్నీ వేగేసరికి మనకి మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ మారడం స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చడి మొత్తానికి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఒక ఎనిమిది నుంచి వరకు వేసుకున్నాను ఇలా తుంచి వేసేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి వేసి వీటిని కూడా వేయించుకోవాలి నేను తాలింపు వేయనవసరం లేకుండా జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ ఇందులోనే వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల ఇవి గ్రైండ్ అయినప్పుడు మనకి ఆవపొడిలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నచ్చితే వేసుకోవచ్చు లేదంటే ఆవాలు జీలకర్ర అనేవి జీలకర్ర వేసుకోవచ్చు అండి ఆవాలు అనేది మనం తాలింపులో వేసుకొని వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండును శుభ్రంగా కడిగేసి వేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఎక్కడా కూడా మాడకుండా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వేయించుకోవాలి మనకి శనగపప్పు మినప్పప్పు కూడా మంచి కలర్ వచ్చాయండి మీ దగ్గర ఉంటే కొంచెం ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి వీటిని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో పోసుకొని మొత్తం అంతటికి పచ్చడికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీరు కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకొని వాటర్ తక్కువ వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని రైస్లో తిన్నా కూడా బాగుంటుందండి మనకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా జారుడుగా ఉండేటట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము అంటే టేస్టీ టేస్టీగా పచ్చడి రే అయినా రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుందండి ఇంట్లో పల్లీలు పచ్చి కొబ్బరి అలాగే కూరగాయలు లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అవన్నీ ఉన్నా కూడా ఇదే పచ్చడి చేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ